ప్రకాశం జిల్లా కొండేపి మండలంలోని ఆర్బీకే పరిధిలో రబీ 2022 సీజన్కు సంబంధించి శనగలు కొనుగోలు కేంద్రానికి కొండేపి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమిత సంఘంలో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండేపి చైర్పర్సన్ బొక్సిసం ఉపేంద్ర చౌదరి మాట్లాడుతూ రైతులందరూ కొనుగోలు కేంద్రంలో పండించిన శనగల పంట నమోదు చేసుకొని తద్వారా కేంద్రానికి తీసుకొని రావాలని తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి రాము మాట్లాడుతూ మండల పరిధిలో 7 గ్రామాలలో 1000 ఎకరాలలో జేజీ 11 ఎర్ర శనగలు పండించారని సుమారు ఎకరాకు 7 క్వింటాలు దిగుబడి వస్తుందని వివరించారు. అలాగే పంట వేసిన రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని తద్వారా పంట కొనుగోలు కేంద్రాన్ని ఆరబెట్టుకొని 14% శాతం లోపల తేమ ఉండాలని మరియు శుభ్రం చేసుకొని తీసుకొని రావాలని తెలియజేశారు. అలాగే ప్రభుత్వం తరపున నాఫెడ్ ద్వారా క్వింటాలు 5230 రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కావున రైతులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎం నారాయణ, వైఎస్ ఎంపీపీ ఆర్ కాటంరాజు, పి నరసింహరావు, సహకార శాఖ పర్యవేక్షణ అధికారి థామస్ మాల్యాద్రి, సొసైటీ సిఇఓ పవన్ కుమార్, చోడవరం సొసైటీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. రైతు మరి కార్యక్రమం కాబట్టి రైతు చేస్తే రాజకీయ కార్యక్రమం కాదు. దయచేసి రైతు మరి కార్యక్రమం కాబట్టి రైతు వ్యతిరేకం లేదు, అధ్యక్షులు లేవు.